హాయ్, నమస్తే, వనకం, అందరికీ స్వాగతం. బిగ్ బాస్ ఆట మొదలైపోయింది. హౌస్లో ఉన్న 14 మంది కంటెస్టెంట్స్ మధ్య అసలు ఆట మొదలైంది. మాటలు తూటాలా పేలుతున్నాయి. గ్రూపులు కూడా ఫామ్ చేసుకున్నారు. ఇక తొలివారం నామినేషన్స్లో అయితే హీట్ మామూలుగా లేదు. 2 రోజుల పాటు సాగిన నామినేషన్స్లో తొలి రోజు చప్పగానే సాగింది. కానీ 2వ రోజు మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా, చూడని విధంగానే సాగాయి. మొత్తంగా తొలివారం నామినేషన్స్లో 6 కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇంకా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే, బిగ్ బాస్ సీజన్ 8 తొలివారం నామినేషన్స్లో భాగంగా మొత్తం 6 కంటెస్టెంట్స్ ఉన్నారు. నిన్న రాత్రి అంటే బుధవారం రాత్రి నుంచి బిగ్ బాస్ ఓటింగ్ లైన్స్ ఓపెన్ కాగా శుక్రవారం అర్ధరాత్రిలో ముగుస్తాయి. ఇంకా ప్రతి వారం సోమవారం నాడు ఓటింగ్ లైన్స్ స్టార్ట్ అయితే శుక్రవారం వరకు ఓపెన్లో ఉండేటివి. అంటే 5 రోజుల పాటు ఓట్స్ వేసే అవకాశం ఉండేది. కానీ సీజన్ 8 ఫస్ట్ వీక్ కేవలం 3 రోజులు మాత్రమే ఓట్లు వేసే అవకాశం ఇచ్చారు. మరి ఈ 3 రోజులు ఓటింగ్ని లెక్కల్లో తీసుకొని ఎలిమినేట్ చేస్తే మాత్రం ఆ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్కి అన్యాయం జరిగినట్టే. ఎందుకంటే ప్రతి ఓటు కీలకమే అన్నప్పుడు 2 రోజులు ఓట్లు వాళ్ళకి పడకుండా చేసినట్టే. కాబట్టి బిగ్ బాస్ తొలివారంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి. అయితే ప్రస్తుతం నామినేషన్స్లో ఉన్న 6 హాట్స్టార్ ద్వారా, మిస్డ్ కాల్ ద్వారా ఓట్లు వేసే అవకాశం అయితే ఉంది. హాట్స్టార్ యాప్లోకి వెళ్ళి బిగ్ బాస్ అని సెర్చ్ చేసి అక్కడ ఆ వారం నామినేషన్స్లో ఉన్న వాళ్ళ లిస్ట్ కనిపిస్తుంది. అందులో తమకు ఇష్టమైన కంటెస్టెంట్స్కి ఓటు వేసుకోవచ్చు. ఇక 2వది మిస్డ్ కాల్. ఒక్కో కంటెస్టెంట్కి ఒక్కో నెంబర్ని కేటాయించారు. అయితే ఆ నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ఓటు కూడా వేయచ్చు. ఇంకా మరి ఈ వారంలో ఎవరు నామినేషన్స్లో ఉన్నారు, వారికి ఏ నెంబర్లు కేటాయించారు, మొత్తం హౌస్లో ఉన్న 14 మందికి మిస్డ్ కాల్స్ ద్వారా ఓటు వేయడానికి ఏ నెంబర్లు కేటాయించారో మరి చూసుకుందాం. నేను స్క్రీన్ పైన ప్రతి ఒక్కళ్ళ డీటెయిల్స్ అనేవి యాడ్ చేస్తాను, అంటే మిస్డ్ కాల్స్ నెంబర్స్ అన్నీ కూడా యాడ్ చేస్తాను, చూడండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్, ఎవరిని సేవ్ చేయాలనేది మీరు చూసుకోండి అనమాట. అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.